హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మనం 21వ శతాబ్ది వ్యాపారం, రాబర్ట్ టి కియోసాకి గారు రాసినటువంటి 21వ శతాబ్ది వ్యాపారం ఈ పుస్తకంలోని 3వ భాగంలోని 20వ అధ్యాయాన్ని ఈరోజు నేను మీకు చదివి వినిపించబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు గనక మన తెలుగు ఆడియో రీడర్ ఛానల్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడెప్పుడైతే కొత్త కొత్త ఆడియోస్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 20వ అధ్యాయం వచ్చేసి జీవితాన్ని జీవించడం. మిమ్మల్ని ధనికులు చేసేది ఏది? అనేక మంది డబ్బు డబ్బే కదా అని టక్కున జవాబిస్తారు, కానీ వారు చెప్పింది తప్పు. ధనం ఉన్నంత మాత్రాన మీరు సంపన్నులు అవరు, ఎందుకంటే డబ్బుని మీరు ఎప్పుడైనా పోగొట్టుకోవచ్చు. స్థిరాస్తులను కలిగి ఉండడం కూడా మిమ్మల్ని నిజంగా ధనికునిగా చేయదు, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా దీన్ని స్వయంగా చూస్తూనే ఉన్నాం. రియల్ ఎస్టేట్ ధరలు ఎప్పుడైనా పడిపోవచ్చు. నా బంగారు పాఠం. నేను యువకుడిగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టక ముందు నేను పెట్టిన మొట్టమొదటి పెట్టుబడి బంగారంలో. బంగారమే నిజమైన డబ్బు, నేను చేసింది తప్పు ఎలా అవుతుంది అని నాకు నేను నచ్చజెప్పుకున్నాను. బంగారు నాణాలు కొనడం 1972లో మొదలు పెట్టాను. అప్పట్లో ఒక అవున్సు బంగారం ధర $85. నా వయస్సు 25 ఏళ్ళు. నాకు 32 ఏళ్ళు వచ్చేసరికి బంగారం ధర అవున్స్కి $800 వరకు వెళ్ళింది. నా పెట్టుబడి ఇంచుమించు 10 రెట్లు అవుతుంది. జనానికి పిచ్చెక్కింది, అత్యాశకు పోయారు, ముందు జాగ్రత్తలను గాలికి వదిలేశారు. అవున్సు బంగారం ధర $2,500 వెళ్తుందన్న పుకార్లు పుట్టాయి. దురాశాపరులైన పెట్టుబడిదారులు బంగారాన్ని విచ్చలవిడిగా కొనసాగారు. ఇంతకు ముందు బంగారాన్ని అసలు కొనని వారు కూడా కొనడం ప్రారంభించారు. నా దగ్గరున్న బంగారు నాణాన్ని మంచి లాభానికి అమ్మగలిగేవాణ్ణి, అయినా అమ్మలేదు. బంగారం ధర ఇంకా పైకి పోతుందనే ఆశతో ఆగాను. 1 సంవత్సరం తర్వాత బంగారం ధర అవున్సు $500 దిగజారింది. చివరికి నా దగ్గరున్న ఆఖరి నాణాన్ని అమ్మేశాను. బంగారం ధర ఇంకా పడిపోవడం గమనించాను. అది చివరికి 1996 కల్లా $275 పడిపోయింది. నేను ఎంతో సంపాదించుకోకపోయినా డబ్బు గురించి బంగారం నాకు ఒక అమూల్యమైన పాఠం నేర్పింది. అసలైన డబ్బులో పెట్టుబడి పెట్టి నేను నిజంగా డబ్బు పోగొట్టుకోవడాన్ని ఒకసారి చూశాక కనిపిస్తున్న సంపద విలువైనది కాదని అర్థం చేసుకున్నాను. నిజానికి ఆ సంపదకు సంబంధించిన సమాచారం అంతిమంగా ఒక వ్యక్తిని లక్షాధికారిగానో లేదా భిక్షాధికారిగానో చేస్తుంది. స్థిరాస్తులు, బంగారం, వ్యాపారంలో వాటాలు కష్టించి పనిచేయటం, డబ్బులు మిమ్మల్ని ధనికులుగా చేయవు. డబ్బు లాంటి విషయాల్లో మీకున్న పరిజ్ఞానం మిమ్మల్ని ధనికులుగా చేస్తుంది. చివరిగా మిమ్మల్ని ధనికులుగా చేసేది మీ ఆర్థిక జ్ఞానమే. ఆర్థికపరమైన తెలివితేటలకు, విద్యా విషయమైన తెలివితేటలకు మధ్య ఎటువంటి సంబంధమూ లేదు. విద్యా సంబంధిత విషయాల్లో మీకు అద్భుతమైన తెలివితేటలు ఉండవచ్చు, కానీ ఆర్థిక జ్ఞానంలో మీరొక మందబుద్ధి అయ్యుండవచ్చు. ఫస్ట్ పాయింట్, మరింత డబ్బు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకోవటం. మీరు ఎంత డబ్బు ఎక్కువగా సంపాదిస్తే
మీ ఆర్థికపరమైన తెలివితేటలు అంతగా పెరుగుతాయి. సంవత్సరానికి $30,000 సంపాదించే వ్యక్తి కన్నా సంవత్సరానికి $1,000,000 సంపాదించే వ్యక్తి యొక్క ఆర్థిక ఐక్యూ ఉంటుంది. రెండవ పాయింట్, మీ డబ్బుని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవటం. మీ డబ్బుని కాజేయడం కోసం ఈ ప్రపంచం కాచుకొని కూర్చుంది. బర్నీ మాడాఫ్ లాంటి దగాకోరులు మాత్రమే కాదు, మీ డబ్బు మీద పెట్టుబడి కన్ను వేసేది మీ ప్రభుత్వమే. అది న్యాయసమ్మతంగా డబ్బుని మీ దగ్గర నుంచి లాగేసుకుంటుంది. సంవత్సరానికి $1,000,000 తెచ్చుకుంటున్న ఓ ఇద్దరు వ్యక్తులని తీసుకోండి. ట్యాక్స్ల రూపంలో ఒక అతను 20% చెల్లిస్తుంటే మరొక అతను 35% చెల్లిస్తాడు. మొదటి వ్యక్తి ఆర్థిక ఐక్యూ రెండో వ్యక్తి కన్నా ఎక్కువ ఉంది. మూడవ పాయింట్, మీ డబ్బుతో బడ్జెట్ తయారు చేయటం ఎలాగో తెలుసుకోవటం. చాలామంది తాము సంపాదించుకున్న సొమ్ములో ఎక్కువ మొత్తం వెనకేసుకోరు. దానికి కారణం వారు ఒక పేదవాడిగా బడ్జెట్ వేసుకుంటాడు తప్ప ఒక ధనికుడిలా కాదు. మీ డబ్బుకి బడ్జెట్ వేసుకోవడానికి కూడా ఆర్థికపరమైన తెలివితేటలు అవసరమవుతాయి. ఒక ఇద్దరిని తీసుకోండి. మొదటి వ్యక్తి సంవత్సరానికి $120,000 సంపాదిస్తాడు. రెండో వ్యక్తి సంవత్సరానికి $60,000 మాత్రమే సంపాదిస్తాడు. ఇద్దరిలో ఆర్థిక జ్ఞానం ఎవరికి ఎక్కువ ఉంది? మొదటి వ్యక్తికి. తొందరపడకండి, మొదటి వ్వక్తి సంవత్సరానికి $120,000 ఖర్చు కూడా పెడతాడని అనుకుందాం. అంటే సంవత్సరం ఆఖరున అతని చేతిలో కానీ కూడా మిగలదు. కానీ రెండో వ్యక్తి $60,000 మాత్రమే సంపాదిస్తాడు. జాగ్రత్తగా బడ్జెట్ వేసుకుంటాడు. $50,000లోనే బాగా బతుకుతాడు. మిగిలిన $10,000ని మదుపు పెడతాడు. చివరికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంది? డబ్బుకు సంబంధించిన విషయాల్లో మీ నిర్వహణ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలోని డబ్బంతా మీ చేతిలో ఉన్నా అది మిమ్మల్ని రక్షించలేదు. మీరు తెలివిగా ఆదాయ వ్యయాల అంచనా వేసుకుంటే, బి అకౌంటెంట్ల నుంచి గురించి నేర్చుకుంటే, అప్పుడు మీరొక గొప్ప వ్యక్తిగత అదృష్టం దారిలో అంతకన్నా ముఖ్యమైన స్వేచ్ఛా మార్గంలో ఉన్నారన్నమాట. బాగా బతుకుతూ మీరు సంపాదించిన దానిలో ఎక్కువో తక్కువో కొంత సొమ్ము పెట్టుబడి పెట్టగలడానికి ఒక ఉన్నత స్థాయి ఆర్థిక చాతుర్యం అవసరమవుతుంది. కొంత మిగుల్చుకోవటం కోసం మీరు మీ ఆదాయ వ్యయాలను జాగ్రత్తగా పట్టించుకోవాలి. నాలుగవ పాయింట్, మీ డబ్బుని లివరేజ్ చేయడం ఎలాగో తెలుసుకోవడం. మీ బడ్జెట్ వేసుకుని అదనంగా డబ్బును ఆదా చేశాక ఆ తర్వాత మీరు ఎదుర్కోవలసిన సవాలు, ఆ అదనపు సొమ్ముని లాభదాయకంగా లివరేజ్ ఎలా చేయాలనేది. పెట్టుబడి మీద వచ్చే రాబడి మీ ఆర్థికపరమైన తెలివితేటలకు మరో ప్రమాణం. 5% ఆదాయం తెచ్చుకుంటున్న ఒక వ్యక్తి కన్నా తన డబ్బు మీద 50% సంపాదించే వ్యక్తి దగ్గర మరింత ఎక్కువ ఆర్థిక ఐక్యూ ఉంది. కాగా కేవలం 5% సంపాదిస్తూ 35% పన్నులు ఆ 5% ఆదాయంపై చెల్లిస్తున్న వారికన్నా తన డబ్బు మీద ఎటువంటి పన్నులు చెల్లించకుండా 50% రాబడిని సంపాదించే వ్యక్తి ఆర్థిక ఐక్యూ మరింత ఎక్కువగా ఉంటుంది. చాలామంది పొదుపు చేయగలుగుతారు. వారు దానిని బ్యాంకుల్లోనో మ్యూచువల్ ఫండ్లలోనో దాచుకుంటారు. అలా తమ దగ్గరున్న డబ్బుని లివరేజ్ చేసుకోగలమని ఆశిస్తారు. కానీ బ్యాంకు ఖాతాలు మ్యూచువల్ ఫండ్ల కన్నా మీరు మీ డబ్బుని లివరేజ్ చేసుకోవడానికి మెరుగైన పద్ధతులు కొన్ని ఉన్నాయి. వాటికి పెద్ద ఆర్థిక చాతుర్యం అవసరం లేదు. మీరు ఒక కోతికి డబ్బు ఆదా చేయమని మ్యూచువల్ ఫండ్లలో
మదుపు పెట్టమని శిక్షణ ఇవ్వవచ్చు. దాని మూలంగానే అటువంటి మాధ్యమాల ద్వారా వచ్చే రాబడి చారిత్రాత్మకంగా దయానీయ స్థితిలో ఉంటుంది. చాలా గొప్ప జీవితం, చాలా గొప్ప జీవితం. మీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ యొక్క ఉద్దేశం కేవలం మీ సొమ్ము చేసి పెట్టడం కాదు, మీకు అదనంగా దొరికిన డబ్బుని ఉపయోగించి అసలైన సంపదను నిర్మించుకోవడానికి అవసరమైన నైపుణ్యాలు, ఆర్థిక చాతుర్యాన్ని అందజేయటం కూడా. అయితే అది కూడా దాని అంతిమ లక్ష్యం కాదు, సంపదను ఏర్పాటు చేసుకోవటంలోని అంతిమ లక్ష్యం. మీరు చాలా గొప్ప జీవితం జీవించాలనేదే. రకరకాల పరిస్థితుల్లో ఉన్న జనాన్ని పరిశీలించాను, దానిని బట్టి మూడు రకాలుగా బతకవచ్చని గ్రహించాను. ఈ మూడు రకాలను మూడు విభిన్న భావాలు కనిపిస్తాయి. ఆ మూడు ఆర్థిక, భావోద్రేక, మనస్థితులకు అనుగుణంగా ఉంటాయి కూడా. ఒకటి, భయపడుతూ బతకడం. కష్టకాలంలో జీవితం గడపడం ఎలాగుంటుందో నాకు తెలుసు. అనేక విధాలుగా 1985 మా జీవితాల్లో ఎంతో దురదృష్టకరమైనదో నేను మీకు ముందే వివరించాను. నేను నా భార్య కిమ్ ఆర్థికంగా బాగా చితికిపోయాం. ఉండడానికి ఇల్లంటూ లేదు. మాకున్న ఒక్క డొక్కు టయోటా కారులోనే ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో మేం పడ్డ భయం మమ్మల్ని పూర్తిగా అశక్తుల్ని చేసింది. ఆ భయం ఎంత తీవ్రమైనదంటే దానితో మా శరీరాలే ఒక్కసారి ముద్దుబారిపోయాయి. ఆ భయానుభూతి గురించి నాకు తెలుసు. నేను చిన్నపిల్లవాడిగా అదే భయంతో పెరిగాను. ఇంచుమించు ఎప్పుడూ దారిద్ర్యావస్థలో ఉండే కుటుంబంలో పెరిగాను. నా చిన్నతనంలో ఎప్పుడూ మా దగ్గర తగినంత డబ్బు ఉండేది కాదు. జీవితం గడపడానికి, అవసరాలు గడుపుకోవడానికి తగినంత డబ్బు లేకపోవడం ఒక భయంకరమైన అనుభవం. అది ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎన్నో రెట్లు ఎక్కువ బాధ పెడుతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని బలహీనపరుస్తుంది. మీ జీవితంలోని ప్రతి అంశాన్ని నాశనం చేస్తుంది. 2వ పాయింట్, కోపంలోనూ నిరాశలోనూ జీవించటం. జీవించటంలో రెండో రకం. కోపం నిరాశాభావాలతో పొద్దున్నే లేచి పనిలోకి వెళ్ళడం, ముఖ్యంగా మీరు వేరే పని చేయటం ఇష్టపడ్డప్పుడు ఈ రకమైన మనోభావాలున్న వ్యక్తికి ఎవరైనా ఒక మంచి ఉద్యోగం, ఎక్కువ జీతం ఉంటుంది. అయితే అతను తన ఉద్యోగం విడిచిపెట్టే స్థితిలో ఉండడు. అందుమూలానే అతనికంత నిరాశ. అలాంటి వారు కానీ పనిచేయటం మానేస్తే వారుంటున్న ప్రపంచం తలకిందులవుతుందని వారికి తెలుసు. అలాంటి జనం ఉద్యోగాన్ని విడిచిపెట్టే స్థితిలో లేను. నేను ఉద్యోగం మానేస్తే బ్యాంకులు నా వెనకబడతాయి, నాకున్నదంతా లాక్కుంటాయి అని అంటుంటారు. తరచూ వీళ్ళు మళ్ళీ సెలవులు వచ్చేటంత వరకు ఆగలేను, లేదా నా రిటైర్మెంట్కి ఇంకా 10 ఏళ్ళే మిగిలి ఉంది అని అంటుంటారు. 3వ పాయింట్, అదనంగా ప్రశాంతంగా సంతృప్తితో జీవించడం. జీవించటంలో మూడో రకం ప్రశాంతంగా జీవించటం. మీరు పని చేసినా చేయకపోయినా సమృద్ధిగా డబ్బు దొరుకుతూనే ఉంటుంది అన్న ఆలోచనతో జీవించటం. నేను కిమ్ ఇలాంటి భావనతోనే 1994 మా వ్యాపారాన్ని అమ్మేసి రిటైర్ అయిన దగ్గర నుంచి జీవిస్తున్నాం. కిమ్ వయసు అప్పుడు 37, నా వయసు 47. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈనాడు ఇంకా మేమింకా పనిచేస్తూనే ఉన్నాం. వాస్తవానికి మరింత కష్టపడి పని చేస్తున్నాం. ఎందుకని? ఎందుకంటే మేము చేసే పనిని మేం ప్రేమిస్తున్నాం కనుక. పని చేయాల్సిన అవసరం లేదనే భావన, మేం ఏ పని చేసినప్పటికీ మేము జీవించినంత కాలం మాకు అవసరమైన దానికన్నా ఎక్కువ డబ్బు దొరుకుతుండటం, ఇదంతా ఒక గొప్ప అనుభూతి. మేము నిజంగా ప్రేమిస్తున్న పనిని చేసే అవకాశం కలిగజేస్తుంది అది. మేమిద్దరం మా సమయాన్ని కలిసే వెళ్ళబుస్తున్నాం. మేం గోల్ఫ్ ఆడినా,
ప్రపంచమంతా తిరిగి వస్తున్నా మా బోర్డు రూమ్లో గంటలు గంటలు గడిపినా అదంతా మాకు ఒక ఆటే, కలల మూటే. అది మా జీవితం. అచ్చంగా మేము ఎప్పుడు ఓరుకునేలాంటిదే. అందులోని ప్రతి క్షణాన్ని మేము అమూల్యమైన ఖజానాగా భావిస్తున్నాం. చీమలు, మిడతలు, మనుషులు. చీమలు, మిడతలు, మనుషులు. ఇంతకుముందు చీమలు, మిడతల గురించి ఒక కథ చెప్పాను. మనం అందరం రెండు రకాలుగా జీవించవచ్చన్న ఆలోచనతో పెరిగాం. ఒదిగి ఉంటూ, ఎప్పటికీ కష్టపడి పనిచేస్తూ, మితంగా ఖర్చు చేస్తూ, భవిష్యత్తు కోసం చేరవేస్తుండే ఒక మంచి చీమల మీరు జీవించవచ్చు. లేదా ఎటువంటి బాధ్యతలు తీసుకోకుండా అనవసరమైన ఖర్చులు పెడుతూ, భవిష్యత్తు గురించి ఎటువంటి ఆలోచన చేయకుండా ఒక మిడతలా జీవిస్తూ రోజులని ఆటపాటలతో గడిపేయవచ్చు. కొన్ని విధాలుగా ఈ రకమైన ఆలోచన మనకి మంచి కన్నా చెడే చేసింది. నిజమే, బాధ్యతతో ప్రవర్తించడం, జాగ్రత్తగా ఖర్చు పెట్టడం, భవిష్యత్తు కోసం ఏర్పాట్లు చేసుకోవడం లాంటివి మంచివే. కానీ ఒకసారి చీమ జీవన శైలి వైపు చూడండి. మీరు నిజంగా బ్రహ్మాండమైన చీమల కాలనీలో చిన్న చిన్న మట్టి ముద్దలను రోజంతా దొర్లించుకుంటూ తిరిగే చీమల మీ శేష జీవితాన్ని గడపదలుచుకున్నారా? మీరు కానీ సంపదకు సంబంధించిన ప్రాథమిక విషయాలను గ్రహించి ఉంటే మీ ధనాన్ని, మీ సమయాన్ని, మీ ఏకాగ్రతను చాతుర్యంతో ఉపయోగించుకోగలిగితే పెద్ద పెద్ద కలలని సృష్టించగలిగి వాటిని సాకారం చేసుకునే సాహసం చూపగలిగితే మీరు జీవితంలో అనూహ్యమైన విజయాన్ని అందుకోగలరు. పెద్ద పెద్ద కలలను సృష్టించగలిగి వాటిని సాకారం చేసుకోగలిగే సాహసం చూపగలిగితే మీరు మీ జీవితంలో అనూహ్యమైన విజయాన్ని అందుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన 20వ అధ్యాయం పూర్తయింది. థ్యాంక్ యూ.